నా తండ్రి వనసీమ నడయాడు సమయాన వసివాడ నీకుమా వసుధమాత సంచార పథములో ప్రేమనందును ఏమో అలసట తీర్పుమా మలయ పవన ఆ కొన్న తరుణాన అమృతంబు వర్షించి కరుణ కాపాడుమా వరుణదేవా అసమాన తేజస్వి యాగ రక్షణ సేయ ఆశీర్వదింపుమా అగ్నిదేవా పంచభూతములార ప్రకృతి దేవి సర్వరక్షక మాతంగి సాకరాని సర్వరక్షక మాతంగి సాకరాని ప్రభు నా రాముణ్ణి నా ప్రాణానికి ప్రాణాన్ని అడవులకు సాగదంపారు ప్రభు సీమ తనుచున్న రామయ్య తను వెళ్ళ ఒలికింది కారుణ్యము అది కనుగొన్న వారిదే కైవల్యము మునివెను తిరిగి చూశాడు లావణ్యము కన్నులతోటి కొలను చూసింది కోటి గొంతులతోటి పులుగు పాడింది కొమ్మ కొమ్మకు కన్ను రెమ్మ రెమ్మకు కన్ను కూర్చుకొని ప్రతి తరువు చూసింది రామయ్య గారు చూసింది మలయ మారుతమొకటి మనిషైన రీతి మాధుర్య రసరాశి మనిషైన రీతి అలకలు అల్లాడ అంగాలు నడయాడ ఉడమియే తిలకించి పులకలు జనియంచ తన నీడ సైతము తనలాగే శోభించ నరుడై నడిచాడు నారాయణుడు ఆ సొగసు చూశాడు చూశాడు చూస్తూనే నిలిచాడు చూపు కదలని ఆ తాపశివరుడు తనివి తీరని ఆ తాపశివరుడు సుప్రజా రామా పూర్వాసంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్టనర శార్దూల కర్తవ్యం దైవమాన్నికం రామా రామానుజ నీకు ఇప్పుడు బల అతి బలాలు రెండు దివ్య మంత్రాలను ఉపదేశిస్తున్నారు అవి బ్రహ్మ మానస పుత్రిగా భక్తి ప్రపత్తులతో వాటిని జపించండి ఆకలి దత్తిగా మేము బాధించం అలసట నిద్ర వేధించం మీ శక్తి చైతన్యాలు ప్రచండ భానుతేజం వలె దుర్నిరీక్షములై భాషిస్తాయి
అదే తాటక. నా యాగాన్ని భంగం చేస్తున్న మారీచ సుబాహుల తల్లి, వధించు. ఆయన అబలను సందేహించుకు. ఒకనాడు భూలోకనందనమై భాషించిన ఈ ప్రాంతాన్ని శ్మశాన వాటిగ్గా మార్చింది. ఇక్కడ జీవకోటినంతటిని పరిమార్చి కబడించింది. సంకోచించుకు. అసుర సంధ్యవేళ వారి బలం క్షణక్షణం పెరుగుతుంది. కాలహరణంత సంహరించు. శ్రీరామచంద్ర ప్రభు, ధన్యురాలనయ్యాను. శాపవశాన రాక్షసుని ఈ వనాన్ని ఆశ్రయించుకుని ఉన్న నాకు నేటి నీ పవిత్ర బాణఘాతం వల్ల ముక్తి లభించింది. సెలవు.